హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ పండు ఫ్రమ్ టాలీవుడ్ నగర్. సో మొన్నటి వరకు మనం ఆవేశం స్టార్ అనగానే గుర్తొచ్చే పేర్లు మన సాయి కుమార్ గారివి మరియు రాజశేఖర్ గారివి గుర్తొస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆవేశం స్టార్ అనగానే ఒక పేరు బాగా వెనుకల్లో ఉంది. సో ఆయన ఈరోజు మన టాలీవుడ్ నగర్కి పరిచయం చేస్తున్నారు. సో అతను ఎవరో కాదు, మన ముందుకు వచ్చారు మిస్టర్ నరేష్ గారు. సో లెట్స్ వెల్కమ్. వెల్కమ్ సార్. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. చూస్తానే కానొస్తున్నాం. బాగున్నట్టు చూస్తానే అనిపిస్తున్నానా? బాడీ అంశంగా అందంగా ఉన్నా కదా. బాడీ అందంగా ఉన్నా? బాడీ బాడీ అనట్లేదు, ముఖం అన్నాను కదా. ముఖం బాగుందంటున్నారా? ఓకే. సో ఓకే. ఆవేశం సార్ మీకు ఎవరు పెట్టారండి? మీరు అసలు ఫ్రెండ్స్ పెట్టారన్న? ఫ్రెండ్స్ పెట్టారు. వాళ్ళు ఏమంటారు అంటే మేము పెట్టలేదు, ఆయనకి ఆయనే పెట్టేసుకున్నారు అంటున్నారు. నీకు ఎవరు చెప్పినా అన్న? ఫ్రెండ్సే అన్నారు. వాళ్ళే అన్న? పబ్లిక్ అన్నారు. పబ్లిక్ ఒక్క దగ్గర ప్రూఫ్ చూపిందన్నా? ఇప్పుడే నేను నమ్ముతాను. మరి వాళ్ళు పెట్టిన ప్రూఫ్ ఏముంది? మరి నువ్వు చూపినా? నేను బయట నేను పెట్టుకున్నా అంటున్నావు కదా, చూపించు. మీ దగ్గర ఎవరండి? నేను చెప్తాను ఫ్రెండ్స్ పెట్టాయని చెప్తాను నీకు. ఎవరా ఫ్రెండ్స్? లక్ష 84 మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు. వాళ్ళంతా పెట్టారు ఒక నేను చెప్తావా? 184 మంది ఫాలోవర్స్ పెట్టారు. అవును. ఓకే, ప్రూఫ్ ఏముంది మరి పెట్టినట్టు? వాళ్ళు మెసేజ్ చూపిస్తా, కామెంట్ లో చూపిస్తాం. మీరు చూపిస్తారా? మీ దగ్గర ఉన్నాయని చూపి, నా దగ్గర చూపిస్తా. మీ దగ్గర మాకు మెసేజ్ చేశారు. ఏం చేశారు? లేదు ఆయనకి ఆయన పెట్టేసి మీకు అదే చూపించండి. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి. మీ దగ్గర ఏం లేకుండా ఊరికి అడుగుతా అంత క్వశ్చన్స్. ఓకేనా? మీ దగ్గర ఏమి ఉంటే అడగండి. ఓకే, అందుకే మీకు ఆవేశం షారని పెట్టేశారు ఈ ఆవేశం వల్ల. అవునన్నా. అసలు మీకు ఎందుకు వస్తుంది ఆవేశం? నాకు తెలియ అడుగుతాండి, ఎందుకు ఆవేశపడుతున్నారు మీరు? నాకు ఉంటుంది కాబట్టి ఆవేశం ఉంటుంది. అదే ఎందుకు అంటున్నా? నాకు 9 ఫాలోవర్స్ ఆవేశం ఉంటుంది అన్న. అరే ఎందుకు అంటున్నానండి? ఉంటాయని ప్రతి ఒక్కరికి ఆవేశం ఎందుకు ఉంటాయి? కలప కాబట్టి ఉంటాయి. కారణాలు ఉంటాయి కదా ఆవేశం. బాధ, కోపం. మనిషిని ఒక్కతే గుచ్చి గుచ్చి అవుతుంది, ఎందుకు రా కోపం? సో గుచ్చి గుచ్చి అడిగితే కోపం వస్తుంది అన్న? మరి నాకు రావట్లేదు కదా. నీకు రాలే, మీ మనుషులు కాదు కదా. నాకు మీ మనిషి కాబట్టి నాకు వస్తాయి. ఈ మధ్యకాలంలో బాగా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, కానీ ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు డిమాండ్ చేస్తున్నారంట మనీ అందరినీ. మా వల్లగా మీరు అయిపోయేది? మీ వల్ల మేము హైప్ అవ్వట్లేదు, మా వల్ల మీరు హైప్ అవుతున్నారు. మా ఛానల్స్ వల్ల మీరు హైప్ అవుతున్నారు. వచ్చితేనే మీ ఛానల్ అయిపోయేది. సరే మరి ఇంకో ఒకటి చెప్పండి, మీకు అవసరం లేదు. మేము వచ్చితే మీ సెలబ్రేటింగ్ కాబట్టి మీరు పిలుస్తండి, ఎందుకంటే మా వాళ్ళు మీ యూజ్ సంపాదిస్తున్నారు. ఓకేనా? అది గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. ఏదైనా మీ ఊరికి ఎవరికి ఇంటర్వ్యూ? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏమంటున్నారు అంటే మేము వస్తున్నాం, మేము ఒక రూపాయి అడగట్లేదు, మీరు ఎందుకు వీళ్ళని హైప్ చేస్తున్నారు ఆటోమేటిక్గా అంటున్నారు. ఎవరు? కొంతమంది సెలబ్రిటీస్ మేము అయిపోయినట్టు మీరే పిలుస్తున్నారు. రాని ఫోన్ చేసి మీరే మాకు ఎప్పుడు ఇస్తారు ఇంటర్వ్యూ, మీరు ఎలా అని మీరే ఫోన్ చేస్తాం. మేము ఫోన్ చేసి ఇంటర్వ్యూకి మేము రావట్లేదు కదా, ఎందుకంటే మాలో టాలెంట్ ఉంది కాబట్టి మీరు పిలుస్తున్నారు. మళ్ళీ మీరు సంపాదించుకోవాలి ఈస్ కోసం అత్త. అంటే ఇప్పుడు మేము సంపాదించుకుంటున్నాం తప్ప దానివల్ల మీకు ప్రమోషన్ ఏం కావట్లేదు అంటారు? పడమండి నా మాట తీరు. నేను అందరికి గుర్తింపు వస్తాను మళ్ళా. ఓ మా ఆవేశం సాగుతున్నాను, అందరికి కానొస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ వస్తున్నాను. అది కాదండి, ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీకు అదే ఒక ప్రమోటింగ్ కదా. మీరు ప్రమోట్ అవుతున్నారు ఆటోమేటిక్గా, మళ్ళీ డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీరు? ఎవరు చేశారు డబ్బులు? నీకు మీరే డిమాండ్ చేశారు. మేము డబ్బులు డిమాండ్ చేస్తున్నావా? అవును. ఇప్పుడు మేము డబ్బులు తీసుకుంటాం, మాకన్నా మీరు ఎంత సంపాదిస్తున్నారు? మీరు చేస్తారు మీ ఛానల్లో మీ మా మీద మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నారు? తర్వాత మీరు సంపాదించడం స్టార్ట్ చేస్తారు కదా. ఎంత సంపాదిస్తాం మేము? మాకు ఎలా వస్తాయి? ప్రమోట్ అవుతున్నారు కదా. ప్రమోట్ అయితే 10 మంది గుర్తించుతారు మా అంతేగాని. ఇప్పుడు ఒక చిన్న మాట అండి, మీరే అన్నారు నాకు 184 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎట్లా వచ్చారు? మళ్ళీ ఇప్పుడు చూడడం వల్లే కదా. అవును, నా ఈ చూసి కాబట్టి నాకు వచ్చారు. నీకు ఎలా వస్తాయంటే మనీ మా మా ఫ్యాన్స్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, నా సపోర్ట్ చేసే వాళ్ళు, మీకు వస్తుంది మనీ. ఓకేనా? మనీ మాకు వస్తుంది అండి, అట్ ద సేమ్ టైం మీరు డిమాండ్ చేస్తున్నారు కదా. మేమేమన్నా చేయమన్నా? మేము చేయం. ఇంకేమైనా ఉంటే అడుగు, రిపీట్ అడిగే క్వశ్చన్ ఎక్కువ అడగకండి. ఇంకేమైనా ఉంటే అడగండి కొత్త కొత్తగా. అది మీ టిక్టాక్ వాళ్ళందరికీ ఏదో ఒక అసోసియేషన్ ఉందంట కదా, ఏంటది? అన్న నువ్వు ఇంటర్వ్యూకి వీసా క్వశ్చన్ ఈ అడగడానికి వస్తాను. ఇంటర్వ్యూ ఏముంటుంది? వెళ్ళిపోతున్నాం. హలో అన్నా, కూర్చోండి ఫస్ట్. మీరు ఏంటి? మీరు కూర్చోండి ఫస్ట్. కూర్చుంటాం. మీ అన్ని అడగ మీకు ఏం చేశాను అడుగుతాం. మీ అన్ని మిమ్మల్ని ఏం క్వశ్చన్ వేశాను? టిక్ టాక్ స్టార్స్ కి ఏదో అసోసియేషన్ ఉందంట కదా, అది ఏంటి? దాని దాని ప్రెసిడెంట్ ఎవరు? నీకు తెలుసా? నీకు నీకు తెలుసా? ఏ తెలుసుకోవడం కోసం క్వశ్చన్ అడిగా. మీ ఏం చేయాలి? మీరు అలాంటి అడగ క్వశ్చన్ ఏం అడుగుతాం అన్న? ఇంటర్వ్యూ తీసినప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగండి. పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగాక నేను లేచిపోతాను చెప్తున్నా. ఇంటర్వ్యూ పిచ్చి పిచ్చి క్వశ్చన్ ఏం వేసామండి మేము? అవునా? అసోసియేషన్ ఉందంట కదా టిక్ టాక్ వాళ్ళకి, మరి అసోసియేషన్ ఏంటి అని అడుగుతున్నా నేను. అవును, అసోసియేషన్ పెట్టుకుంటామయ్యా. ఎందుకంటే అన్నది అసోసియేషన్ పేరేంటి, దాని ప్రెసిడెంట్ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏమేమి? మళ్ళీ చెప్తాం, అది వచ్చినాక చెప్తాం.
మీరు పిలవండి నేను చెప్తాను. అప్పుడు అసలు టిక్ టాక్ బ్యాన్ చేసేస్తారు కదా, మరి కొత్తగా అసోసియేషన్ ఏంటి మళ్ళీ నాకు తెలియగలుగుతా మీరు? టిక్ టాక్ బ్యాన్ అయితే పెట్టుకోకు, దాని రూల్స్ ఉందా మీ దగ్గర? మరి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పెక్ట్ లేదా మా దగ్గర? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, టిక్ టాక్ ని బ్యాన్ చేసేసింది కదా. మరి మా టిక్ టాక్ వస్తానంత కదా, మా ఇండియా వాళ్ళు ఇలా ఎవరో తీసుకుంటా అంత అడ్డేసం నీకు, మీకు తెలిసి అన్ని తెలిసి అడుగుతారు. ఒక్కటి చెప్తున్నా ఇంటర్వ్యూ విషయం ఇలా క్వశ్చన్ అయ్యాకో నేను లేచిపోతున్నా అన్న, ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతాం మీరు? ఇంటర్వ్యూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి, మరి ఇంటర్వ్యూ పిలిపించి మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తారంటే ఇంటర్వ్యూ అంటే ఏంటి మరి? మీ ఇంటర్వ్యూ అంటే పీసా ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడగండి. అవును సోషల్ మన ఇండియాలో పెట్టుకుంటాం, ఇప్పుడు టిక్ టాక్లో ఎంతమంది సెలబ్రేట్ అయినా, ఎంతమంది పాపులర్ అయినా, ఎంతమంది అవకాశం ఇచ్చింది టిక్ టాక్, ఓకేనా? అవునన్నా, మీరు అయ్యే క్వశ్చన్ బాగా అయితే ఎవరైనా ఉంటారు. మీరు ఏదో ఇంటర్వ్యూ పిలిపించి పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగితే ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. చెప్పుకోవట్లేదు టిక్ టాక్ వల్ల, నువ్వు అన్నా టిక్ టాక్ వల్ల ఎంత మంది సెలబ్రేట్ అయినా, ఎంత మంది పాపులర్ అయినా, ఎంత మందికి అవకాశం ఇచ్చింది టిక్ టాక్ చేసా మీకు ఐసు చెప్పండి మీరు. ఇప్పుడు టిక్ టాక్ వల్ల ఇంతమంది యూట్యూబ్కి పిలుస్తున్నారు, టిక్ టాక్ లేకుండా మీరు పిలుస్తారా? అసలు అసలు దొరుకుతారా? సో యూట్యూబ్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? యూట్యూబ్ యూట్యూబ్ మన కాదు, యూట్యూబ్ మీరు ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు చెప్పండి. మన ఇన్నర్ యూట్యూబ్ డబ్బులు మా మీద మీరు ఎంత సంపాదిస్తారో నాకు తెలుసు, ఒక్కొక్కడు అవన్నీ పక్కన పెట్టి ఇంకా టిక్ టాక్ లో ఎంతమంది సెలబ్రేట్ అయినా, ఎంతమందికి జీవితం ఇచ్చిన ప్రాణం పోసింది, ఎంతమందికి అన్నది అవకాశాలు ఇచ్చిన సినిమా అవకాశాలు, సీరియల్ కొంతమందికి అన్నిట్లో చిన్నదే అడుగు పెద్దదే అడగలేదు. మీరు అడిగేది కానీ ఇండియాని సర్వనాశనం చేసిందని చాలా మంది కూడా టాక్ ఉంది, నేను కూడా వన్ ఆఫ్ ది టిక్ టాక్ హేటర్ నే. మరి దానికి ఏమంటారు మీరు? ఈ రోజు ఎందుకు బ్యాన్ చేసింది మరి ఇండియా ఇంతమందికి లైఫ్ ఉన్నా కూడా? కొంతమంది బాగా చేస్తున్నారు, కొంతమంది వరగ్గా చేస్తున్నారు, దాని వల్ల చెడు చదువుతుంది మంచి చదువుతుంది అడిగా చెప్తున్నాను కదా. కానీ కొంతమందికి మేలు జరిగింది ఇంకా అదే టిక్ టాక్ లేకుంటే మీరెవరో నేనెవరో తెలియదు. అయినప్పుడు టిక్ టాక్ వల్ల మీరన్నా నన్ను పిలుస్తాను ఇప్పుడు ఇంతమంది. ఆన్సర్ చెప్పండి, క్వశ్చన్ చెప్పండి అన్న, దీనికి ఆన్సరు మీరు అడిగినాక చెప్పినాను, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు టిక్ టాక్ లేకుంటే నేను ఎక్కడో మూల ఉంటాను, నన్ను గుర్తించుతారు మీరు? గుర్తించలే కదా. మరి టిక్ టాక్ వల్ల మీ పది మంది గుర్తించి మా మీద మీరంతా ఎందుకు బ్యాన్ చేసింది అంటారు దాన్ని? అది కొన్ని కొన్ని జరిగాయన్న, మనకు తెలియదు. నాకు ఇండియా మీద రెస్పెక్ట్ లేదు, నాకు ఇండియా మీద రెస్పెక్ట్ లేదు. నీకు తెలుసా నేను ఇండియా, నాకు రెస్పెక్ట్ లేదు అనుకోవద్దు. ఇండియా మీద నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ టిక్ టాక్ వల్ల కొంతమందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళకే చెప్తున్నాను. ఇండియా మీద రెస్పెక్ట్ లేదు, ఇండియా టిక్ టాక్ ఎందుకు బ్యాన్ అయింది అది ఇది అంటే ఎవరు చెప్తారు? టిక్ టాక్ వల్ల కొంతమందికి లైఫ్ వచ్చింది, నువ్వు ఇవన్నీ కాకు ఏమైనా ఉంటే అడగండి. ఇంకా ఎందుకు వచ్చాను ఇంత దగ్గర అనిపిస్తుంది.